హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హోమ్ కిచెన్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇవాళ మన రెసిపీ వచ్చేటప్పటికి స్ప్రౌట్స్ కర్రీ అండి ఇది చాలా హెల్తీ డిష్ అనమాట పెసర మొలకలతో చేసిన కర్రీ అండి ఇది మనం పెసర మొలకల కోసం సిక్స్ అవర్స్ పెసరపప్పు నానబెట్టి సిక్స్ అవర్స్ తర్వాత దానిలో ఉన్న వాటర్ వన్ చేసుకొని ఆ పప్పుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సెకండ్ డేకి మనకి ఈ విధంగా పెసర మొలకలు అనేది రెడీ అయిపోతాయండి మనం ఈ కర్రీ కోసం మనం రెడీ చేసి పెట్టుకున్న పెసర మొలకలు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ టమాటోస్ జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర అండ్ కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయినాక మనం పోపు దినుసులు అన్నీ వేసి వేయించుకోవాలండి ఆవాలు మినపప్పు కొద్దిగా జీలకర్ర ఇవి కొంచెం మంచిగా ఏగినాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది మనకి మంచిగా కుక్ అయిపోతే తొందరగా ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఏ కర్రీకైనా కరివేపాక యాడ్ చేసుకొని చేసుకున్న కర్రీ టేస్టే వేరుగా ఉంటుందండి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ మంచిగా వేగేదాకా మనం కుక్ చేసుకోవాలి ఇవి వేగినాక దీనిలో కొంచెం అల్లం పేస్ట్ అండ్ వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగినాక కొంచెం పసుపు కారం కూడా యాడ్ చేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కారం తగినంత వేసుకోండి ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి టమాటోస్ కూడా బాగా కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి ఈ మొలకలు అనేది హెల్త్ కూడా చాలా మంచిదండి మనం కూరగాయలతో కూడా పని లేకుండా మినిమం టమాటోస్ ఉల్లిపాయలు అవి ఉంచుకుంటే మనం ఈ విధంగా ఏదో ఒక కర్రీ రెడీ చేసుకోవచ్చండి ఈ టైంలో ఈ విధంగా టమాటోస్ పేస్ట్ కూడా కుక్ అయిపోయినాక మనం రెడీ చేసుకున్న మొలకల్ని యాడ్ చేసుకోవాలి మొలకల్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి సేమ్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేస్తున్నాం కదా మసాలా కర్రీ లాగా చాలా చాలా టేస్టీగా ఉందండి ఇది రోటీస్లోకి బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి మనకి ఎక్కువ ఉడకక్కర్లేదు అనమాట ఈ విధంగా ఉడికితే సరిపోతుంది కొంచెంగా ఇప్పుడు దీనిలో ధనియాలు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతే అండి సింపుల్గా మనం వెజిటేబుల్స్ ఎక్కువ అవసరం లేకుండా ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు కర్రీస్ని మొలకలతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక టూ మినిట్స్ కుక్ అయినాక దీనిలో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఇది మనకి చపాతీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్